పట్టుకొని రావని. ఏంది మావా, కొండ దొరుకుతుంది అనుకుంటే ఉండ దొరికిందే? ఇయన్ ఎక్కడ దాచిపెట్టావురా? ఎక్కడ హలో వెరో ర్యాబ్, 5 డోసులు వెంటనే ఇంటికి తీసుకురండి. ఓకే డాక్టర్. బాగుంటే చూసి ఓర్వలేదు ఇదంతా అన్నా. దీనికి నువ్వు కారణం కాదు. ఏడవకు, నన్ను వేరుపరిచి మాట్లాడుకు లింగేశ. ఇక మీదట నేను ఎప్పటికీ నీతోనే ఉంటాను చివరి వరకు. అలా జరగకూడదు. నువ్వు ఎలా ఉన్నా నా లింగేశమే. ఆ లింగేశ చచ్చిపోయాడు. నేను కూలివాడి. ఆగండి, ఎవరు? ప్రెస్ సార్. ఏంట్రా ఇది, నూనెలో వేయించిన దున్నపూతల ఇలా ఉన్నావు? నువ్వు మలక్పేట రవివే, మటన్ కర్రీవే? రే, నీ మాట్లాడితే నీ పాటికి నువ్వు గౌడిగేదరా ఎవరేత్తావేంట్రా? ఏంటమ్మా ఏంటి? ఓహో, నోరు నొక్కేసిందా? ఒరే బర్రె, నేను ఆహ్వాయిల్ పత్రిక నుంచి వచ్చాను. సంపాదకుడు లింగేశ్వర్, రిపోర్టర్ శనేశ్వర్, కాలిన పుండు మీద కారప్పొడద్దటానికి వచ్చా. అలా ఉన్న నేను ఇలా ఎలా అయిపోయాను అని ఒక అవర్ స్టోరీ అయిపోతున్నావు. అలాగే ఉండడు, ఫోటో తీసుకుంటాను. అదే ఆ డబల్ బైస పోసియండి. అదే చెప్పండి సార్, లక్షణంగా ఉన్న మీరు ఎందుకు నాశనం అయిపోయారు? మిమ్మల్ని అబ్బాయి చేసింది ఎవరు? కొట్టమైందా కండలు గారిని కాస్తారావు సార్? ప్రెస్ సార్. ఎందుకండి ఆయన విసిగిస్తారు? సరే సరే, బయటికి పోండి, మేము వాంగ్మూలం తీసుకోవాలి. వాక్కు లేదు, మూలం లేదు, అక్కడ అన్ని చచ్చుబడిపోయినాయి. ఇంకేముందని మీరు వాంగ్మూలం తీసుకోవడానికి? చూడండి, గ్యాస్ దప్పిటి ఏమి లీక్ అవ్వట్లేదు. వస్తానమ్మా తందూరి రవి. వస్తాను సార్. సారీ, రాంగ్ నంబర్, పొరపాటున. రైట్ నంబరే. ఏదో దాస్తావా తోడేలు మనిషి? నేనేం తోడేల్ని కాదు. మరి పిడేలువే? నే ఓజ్మా. హే హోజ్మా, ఇలా అయిపోయావేంటి? కేసు వద్ద నాయలో గార్లు ఎప్పుకు తిన్నావా? నాన్ సెన్స్, జస్ట్ గెట్ అవుట్ ఆఫ్ హియర్. నాట్ అవుట్. నేను హాఫ్ బాయిల్ పత్రిక నుంచి వచ్చాను. నో, అలా ఉన్న నేను ఇలా ఎలా అయిపోయాను అనే కవర్ స్టోరీకి ఫోటో కోసం వచ్చా. ప్లీజ్ కోఆపరేట్. నో, నాట్ ఇంట్రెస్టెడ్. అవుట్. సరే ఫోటో వద్దు, ఒక ఇంటర్వ్యూ అని నువ్వు.
శుభ్రంగా ఉన్న నీ ముఖాన్ని శూదుడిసే బ్రష్లా మార్చింది ఎవరు? సో ఓ ఓజుమా, ఏదో ఒకటి మాట్లాడమ్మా. అందూరిందే కాకిలాడుతుంది రోయ్. ఏమంటున్నాడు ఇంద్రకుమార్ సార్? తేనెటీగలు కుట్టడం వల్ల వోకల్ కార్డ్స్ ఎఫెక్ట్ అయ్యి ఆయన మాట్లాడలేకపోతున్నారు సార్. ఓస్మా ఏ అడిగినా సరే భయపడి ఒకటే ఏడుపు సార్. సారీ సార్, ఏ ప్రోగ్రెస్ లేదు సార్. అయ్యో ఏంటో ఇది, లారీలోంచి జారిపడ్డ బంగాళాదుంపల బస్తాలు ఇట్టబడు. ఊర్ని అందరికి అమ్మోరు పోస్తే నీకేంద్రా ఇలా జేజమ్మ పోసింది. పిచ్చుకోతల గుయ్యమ్మకు బంగాళాదుంపల బస్తా, నేను ప్రెస్. సి అలా ఉన్న నేను ఇలా ఎలా అయిపోయాను అని ఒక కవర్ స్టోరీ వేయబోతున్నావు చెప్పండి సార్. బొచ్చ గణపతిలా చక్కగా ఉండేవారు వినాయక చవితి నాటి ఉండరాల్లాగా ఎలా మారారు? అందమైన మీ పెదాలని పంది పెదాల్లా మార్చిందెవరు? ఏందిరా నీ గోళ, నన్నే కొడతావా నీ దుప్పదగ? వాడు చాలా డేంజరస్ వ్యక్తి సార్. నా ఫ్రెండ్స్ అందరినీ ఎంత నీచంగా తయారు చేశాడో మీరు చూసారా? ఎవరిని హత్య చేయలేదు, రూపురేఖ లేకుండా చేశాడు. దీని వెనుక ఓ బలమైన కారణం ఉండొచ్చు, అన్నిటికీ ఏదో కనెక్షన్ ఉండొచ్చు. వీలైనంత త్వరగా కనిపెడతాం సార్. ఒంటికి ఏం పూసి తేనెటీగలు చెదపట్టించాడో తెలియట్లేదు. సైలెంట్ గా ఉండండి. ఎలా సైలెంట్ గా ఉండగలం డాక్టర్? అంతకు మించి అంటూ చివరికి ఇలా అవలక్షణంగా చేశారేంటి డాక్టర్? మమ్మల్ని మామూలుగా ఎప్పుడు మారుస్తారు డాక్టర్? ఎప్పుడు 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 దిగులు పడకండి, వీలైనంత తొందరలో క్యూర్ చేస్తాను. ఐ ప్రామిస్ యూ. నేను సీరియస్ గా మాట్లాడుతుంటే నువ్వు నవ్వుతావే? ఏంలా, ఆ గూనోడు మీ ఇద్దరికి ఏ లుక్ సిద్ధం చేశాడా అని ఆలోచించాను, నవ్వు వచ్చేసింది. ఇక పోలీసుల్ని నమ్ముకుంటే ప్రయోజనం లేదు, మనం దొరికిపోతాం. వాడు మనల్ని వెతుక్కుంటూ వచ్చే ముందే మనం ముందుండాలి. వాడు ఎక్కడున్నాడో మనకు తెలియదే. ఎక్స్క్యూజ్ మీ సార్, మిస్టర్ జాన్ కు ఇన్విటేషన్ వచ్చింది. ఇది ఎవరిచ్చింది? ఎవరో ప్రెస్ రిపోర్టర్ సార్, ఇచ్చి ఇప్పుడే కిందకెళ్ళారు. నన్ను చంపవని నాకు తెలుసు. అయినా వదిలిపెట్టినని కూడా తెలుసు కదా. రవికి నిప్పు, ఓస్మాకి వెంట్రుకలు, ఇంద్రకుమార్కి తేనెటీకలు, నాకేం చేసావురా? నువ్వు ముఖ్యమైన విలన్ కదా, అంతకు మించి. ఆఖరిసారి చూసుకోండి అందమైన మొహాన్ని. You creep, ugly pig, sack of shit, I will kill you. నిన్ను చంపకుండా తప్పు చేశాం రా.
తమాషాకి నీళ్ళు తాగించాడు. Tell me. Mr. John Electric Taylor high voltage shock tagli. Emergency admit aya doctor. Huh? Indeed? It's very horrible. You need to get a doctor. ఎక్కడికి? నిన్ను మీ ఇంట్లో వదిలేస్తాను.
నువ్వు నేను ఎక్కడికి పోయాను? కడపని చోటికి పోతాను. ఈ మాట అన్నానికి నీకు సిగ్గనిపించట్లా? అయ్యో నన్ను చిత్రవద చేయకొదియా. నేను ఉంటే నీతోనే ఉంటాను. నేను చచ్చిపోయిన వాడిని దియా. నాకు ఊరు లేదు, పేరు లేదు, అడ్రస్ లేదు. ఐఎమ్ నథింగ్. మనం కలిసి బతికే ఛాన్సే లేదు. నేను నీకు మళ్ళ అయ్యుంటే నన్ను వదిలిపెట్టిపోయేవాడివా? మరైతేరా, ఎక్కడికి? ఎక్కడికో ఏదో కనపడని చోటికి పోదాం. చీకి పారేసిన భూమికిలా ఉన్నావు. ముఖ్యమైంది సార్, నేను అబ్బాయిల పత్రిక నుంచి వచ్చాను. ఎక్స్క్యూజ్ మీ, అలా ఉన్న నేను ఇలా ఎలా అయిపోయాను? సీజన్ 2 ఇంటర్వ్యూ కోసం వచ్చాను. జాన్ గారు చెప్పండి, మోడల్ నెంబర్ 1 గా ఉన్న మిమ్మల్ని సలసలగాగే నూనెలో స్విమ్మింగ్ చేయించిన మీ కోచ్ ఎవరు సార్? సరే, ట్రైన్ ఆపడానికి కరెంటు తీగను పట్టుకొనలాగారంటే ఎందుకు సార్? అరే ఏంట్రా, ఏది అడిగినా చిరతలు అప్పారో చిరతలు వాయించినట్టు సౌండ్లు ఇస్తావు. ఒరే కొండమొచ్చు, వీడికి మూల శంగ కూడా ఉందే. ఒరే ఆగరా, మేము ఎక్కడ మీరు డాక్టర్ గా ఉన్న ఈ హాస్పిటల్లోనే పేషెంట్ గా అడ్మిట్ అవ్వాల్సి వచ్చింది డాక్టర్. ఇట్స్ ఎ మెడికల్ మిరాకిల్. ఎంత అందమైన మొహం, ఎమ స్పీడ్ గా వచ్చి చింత చెట్టు గుద్దుకున్న లారీ ఇలా పచ్చడి పచ్చడైంది. అరే అందమైన మొహం అనగానే అబ్బాయి గారి సిగ్గు మొగ్గలేసేస్తుంది. అవును, ఇది ఏమన్నా కాలా లేక చుట్టి పెట్టిన బెడ్డా? ఓ పట్టాని ఏది ఎక్కదే. రే నిజం చెప్పు, డ్రాయర్ లేకుండా పడుకున్నావు కదా? ఒరే కందగడ్డ మొహం, కుక్క గరిస్తే నీకు ఈ పరిస్థితి వచ్చింది అనుకున్నావా? ఇది అంతకు మించి వేరే 5 రోజులు. ఓకే డాక్టర్. ఎవరో చెప్పుకోరా, దాగుడు మూతల దండా కోర్ పిల్లి వచ్చే ఎలకడాం, ఎక్కడ దొంగల కడే గాప్కి సాంబార్ పుట్టి. ఆ సాంబార్ బుడ్డినే 5 రోజులకు ఒకసారిగా 5 సార్లు నువ్వు వేసుకున్నావు.
నువ్వు ఎలా లింగేశ్కు తెలియకుండా ఇంజక్షన్ ఇచ్చావో అదే విధంగా నీకు తెలియకుండా నీ చేతులతోనే నీ కళ్ళు పొడిచాడు చూడు, అది లింగేశ్ గారి దెబ్బ. నువ్వు చేసింది వైరస్ ఐ అయితే ఇది అంతకు మించి ఐసలక్కడి ఐ.